ముంబై గ్యాంగ్స్టర్ లారెన్స్ హెడ్ బై భారీ నజరానను ప్రకటించింది కర్ణిసేన బీష్ణోయ్ ని ఎన్కౌంటర్ చేస్తే కోటి రూపాయల రివార్డు ఇస్తామని ప్రకటించింది కర్ణిసేన నేషనల్ చీఫ్ డాక్టర్ రాజ్ షెకావత్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ గా మారింది లారెన్స్ దేశానికి ముప్పన్నారు బీజేపీ గుజరాత్ ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు భీష్ణోయ్ గ్యాంగ్ ఎన్ని హత్యలకు పాల్పడుతున్నా కేంద్రం గుజరాత్ అధికారులు వారిపై చర్యలు తీసుకోవడం లేదు అన్నారు లారెన్స్ భీష్ణోయ్ ని చంపిన పోలీసు అధికారులకు కోటి పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు రూపాయల రివార్డు ఇస్తామని ప్రకటించారు ధైర్యవంతుడైన పోలీసు కుటుంబానికి భద్రతతో పాటు పూర్తి ఏర్పాట్లు కల్పించే బాధ్యత తమదే అన్నారు కుటుంబ భవిష్యత్తుకు భరోసాగా ఈ రివార్డును అందజేస్తామన్నారు డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో గుజరాత్ లోని శబర్మతి జైల్లో ఉన్నాడు లారెన్స్ భీష్ణోయ్ ఏప్రిల్లో ముంబైలో సినీ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు ఎన్సీపీ నేత బాబా సిద్దికి హత్య కేసులో లారెన్స్ భీష్ణోయ్ పేరు మరొకసారి తెరపైకి వచ్చింది ఇరవై మూడు డిసెంబర్ ఐదున జైపూర్ లో కర్నిసేన చీఫ్ సుఖదేవ్ సింగ్ గోగమేడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు ఆ తర్వాత ఆయన్ని హతమార్చింది తామేనంటూ లారెన్స్ భీష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది భీష్ణోయ్ గ్యాంగ్ క్రిమినల్ గ్యాంగ్ దేశవ్యాప్తంగా యాక్టివ్గా గా ఉంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఖలిస్తానీ మద్దతుదారు సుకా దునేఖేను సైతం ఇదే గ్యాంగ్ హతమార్చింది